హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్, దిస్ ఇస్ దివేశ్వరి. ఒక సినిమాను ప్రారంభించే ముందు దానికి సంబంధించిన అనేక విషయాలను ముందుగానే ప్లాన్ చేసుకుంటారు దర్శక నిర్మాతలు. సినిమా ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, దానికి తగ్గట్టు సినిమాలో నటించే నటీనటుల డేట్స్, తదితర విషయాల్ని చూసుకున్న తర్వాతే షూటింగ్ ప్రారంభిస్తారు. అయితే కొన్ని సినిమాల విషయంలో ఇలాంటి లెక్కలు ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమా నిర్మాణం, రిలీజ్ చాలా ఆలస్యం జరుగుతూ ఉంటాయి. ఎన్నో ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఎన్టీ రామారావు, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన లవకుశ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి రిలీజ్ అవ్వడానికి 5 ఏళ్లు పట్టింది. ఆ సినిమాని అధిగమిస్తూ ఎన్టీ రామారావు నటించిన మరో సినిమా ప్రారంభమైన తర్వాత 9 ఏళ్లకు విడుదలైంది. ఆ సినిమా పేరు ఎవరు దేవుడు. ఏవిఎం రాజన్, షావుకారు జానకి జంటగా ఎంఏ తిరుముగం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం తునైవన్. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి 5 ఏళ్ల వయసులో బాలమురుగన్ పాత్రను పోషించింది. 1969లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్మాత వాసుదేవ మీనన్ రైట్స్ తీసుకున్నారు. 1982లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్, జమున ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. మిగతా పాత్రలను ప్రధాన తారాగణం పోషించింది. ఏ భీమ్ సింగ్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాను 10 రీల్స్ వరకు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత 5 ఏళ్లపాటు ఈ సినిమా ముందుకు వెళ్ళలేదు. ఈలోగా నిర్మాత వాసుదేవ మీనన్ కన్నుమూశారు. 1987లో వాసుదేవ మీనన్ కుమారులు హరిదాస్ మీనన్, రవి మీనన్ ఈ సినిమాను పూర్తి చేయాలనుకున్నారు. దానికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకుని ఎన్టీ రామారావును కలిశారు. వారి పరిస్థితి అర్థం చేసుకున్న ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసేందుకు కావాల్సిన డేట్స్ ఇచ్చారు. అలాగే హీరోయిన్ జమున కూడా తగిన సహకారాన్ని అందించారు. మొత్తానికి సినిమా షూటింగ్ పూర్తి చేశారు. మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఫస్ట్ కాపీ తీసుకువచ్చారు. అయితే ఆ సమయానికి ఎన్టీఆర్ కెరీర్లో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి వరకు పౌరాణిక, జానపద చిత్రాలు, కుటుంబ నేపథ్యంలో సాగే కథలతో సినిమాలు చేస్తూ వచ్చిన ఆయనకు కమర్షియల్ హీరోగా అడవి రాముడు చిత్రంలో కొత్త ఇమేజ్ వచ్చింది. యమగోళ, డ్రైవర్ రాముడు, వేటగాడు వంటి కమర్షియల్ హిట్ సినిమాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో ఒక సాఫ్ట్ క్యారెక్టర్లో ఎన్టీఆర్ నటించిన ఎవరు దేవుడు చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు పంపిణీదారులు ముందుకు రాలేదు. ఆయన పట్టు వదలకుండా ఎన్నో కష్టాలు పడి సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. 1981లో ఏప్రిల్ 4న ఈ సినిమాను విడుదల చేశారు. అప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల్లో స్టెప్పులతో కూడిన పాటలు, ఫైట్స్ వంటివి బాగా ఉండడంతో ఎవరు దేవుడు చిత్రంలోని ఎన్టీఆర్ క్యారెక్టర్ను ఆడియన్స్ చూడలేకపోయారు. ఫలితంగా ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. దాదాపు 9 సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు కోర్చి సినిమాను పూర్తి చేసి విడుదల చేసిన నిర్మాతలకు ఎలాంటి ఉపయోగం జరగలేదు.